శ్రీవారి గడ్డం క్రింద వెన్న ఎందుకు పూస్తారో తెలుసా? భృగు మహర్షి చర్యకు శ్రీ మహావిష్ణువుపై అలిగి లక్ష్మీదేవి కొల్హాపురాన్ని చేరుకుంది. ఆపై శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారాన్ని దాల్చి వెంకటాద్రిపై తపస్సు చేయగా ఆయన చుట్టూ పుట్ట వెలుస్తుంది. గోమందిరంలోని కామధేనువు స్వామివారికి నైవేద్యంగా పుట్టలో పాలధారను కార్చి ఆ స్వామి ఆకలి తీర్చేది. దాన్ని గమనించిన గొల్లవాడు కోపంతో కర్రతో ఆవు తలపై కొట్టగా దానిని అడ్డుకుని నారాయణుడు ఆ దెబ్బను తిని భరిస్తాడు. ఆ దెబ్బ స్వామికి గడ్డం క్రింద తగిలింది. దానికి ప్రతీకగా స్వామివారికి నిత్యం గడ్డం క్రింద వెన్నను పోస్తారు. వెళ్తాను అని ఎప్పుడు అనాలి, వెళ్ళి వస్తాను అని ఎప్పుడు అనాలో తెలుసా? మంచి లేదా చెడు మాటలు మన ధర్మ పుణ్యశక్తులను బట్టి సత్యమవుతాయి. వాక్కుకి అంతటి శక్తి ఉంది. భవిష్యత్తును మనమే నిర్ణయించినట్లుగా అవుతుంది. అందుకే వెళ్ళి వస్తాను అని అనాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మహాప్రస్థానానికి వెళ్ళేటప్పుడు మాత్రమే వెళ్తాను అనాలి.